నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్, అదనపు గదులు, సామాజిక ఆరోగ్య కేంద్రం, ఫోటో థెరపీ, బ్లడ్ స్టోరేజ్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు కందుకూరు సురేష్ నాయకత్వంలో సుమారు 50 మంది ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడారు. నిరుపేద విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి అన్ని మౌలిక వసతులతో కూడిన ఉన్నత విద్యను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి, నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, పీఏసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, ఆసుపత్రి సూపరింటెండెంట్ విజేత, డాక్టర్లు వెంకటచలపతి, మాలవిక, గీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నాబార్డు కింద 72 లక్షలు శాంక్షన్ అయింది. ఇందులో అడిషనల్ రూమ్కి 12 లక్షలు, మినరల్ వాటర్ ప్లాంట్కి 5 లక్షలు, వాష్రూమ్కి 7 లక్షలు, 24 లక్షలు ఈరోజు ఇనాగరేషన్స్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద దృష్టి పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన హై స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాడు నేడు అనే పథకాన్ని పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల మీద దృష్టి పెట్టలేదు, కన్నెత్తి చూడలేదు. ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి, బిడ్డలు బాగా చదువుకోవాలి, ప్రతి పేద బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని బాగా పైకి రావాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద ఖర్చు పెట్టి రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈరోజు మనం హై స్కూల్లో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. అదేవిధంగా కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 10 లక్షలతో బ్లడ్ స్టోరేజ్ యూనిట్కి ఇప్పుడు మనం ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్ కూడా 135,000తో మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నాం. వైద్య విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోనే ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా కోవూరు హాస్పిటల్కి దినేష్ రెడ్డి గారు, కాటంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఫ్రీజర్ అంటే డెడ్ బాడీస్ని పెడతారు కదా, ఆయన సొంత నిధులు 60,000తో ఒకటి కొనిస్తానని చెప్పి ఇప్పుడే నాకు మాట ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో అందజేస్తాం. ఈరోజు కోవూరు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కందుకూరు సురేష్ గారి నాయకత్వంలో వారి మిత్రులు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా 50 మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు స్పందించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్తకంఠంగా రాబోయే ఎన్నికల్లో మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. పాత కొత్త అనే కలయిక అందరం కూడా కలిసి పార్టీని బలోపేతం చేసేదానికి కృషి చేద్దాం. మీరు మా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తాం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మా నాయకులు దృష్టికి తీసుకురండి, అవి పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఈరోజు భారతదేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారనేసి వాళ్ళు నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా. ఆ విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు పార్టీలు చూడకుండా అందరికీ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లబ్ధి పొందున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు. అందుకనే
మేము చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు, ఆ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు పార్టీలు చూడకుండానని చెప్పి ఈరోజు స్పందించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి ఈరోజు మరలా ఆయనే ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారనే ఉద్దేశంతో అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. అందరిని కూడా గౌరవిస్తాం, సముచితమైన స్థానం కల్పించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.